హాయ్ గాయ్స్, చాలా రోజులు అయిపోయింది కదా మనం లాంగ్ వీడియో పెట్టి. సో ఇవాళ ఫస్ట్ నా ఫేస్ ఎందుకు ఇలా ఉందో చెప్తాను. నిన్న ఆల్మోస్ట్ 4:30 దాకా షూట్ చేసాము, ఇప్పుడే లేచాము, టైం 12:30 అయింది. సో రాత్రి అసలు ఏమి ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా పడుకున్నాం అన్నమాట. సో కాసేపు సైలెంట్. సో ఇవాళ ఆల్మోస్ట్ హాఫ్ డే దాకా ఖాళీగానే ఉంటాం, సండే అనమాట. 7:30 or 8:30కి మళ్ళీ షూట్ ఉంటుంది నైట్. సో ఇవాళ ఈ హాఫ్ డే కొంచెం సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ముందు వేడినీళ్ళు తాగాలి, దానికన్నా తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలి, కొంచెం ఫేస్కి స్క్రబ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ వ్లాగ్లో మీరు కొంచెం నేను చేసే నా సెల్ఫ్ ప్యాంపరింగ్ వ్లాగ్ లాగా చూస్తారు, కొంచెం బోర్ కొట్టే స్కిప్ చేసేయండి. సో ఇప్పుడే వీళ్ళు తెప్పించుకున్నాం, ఇవాళ నుంచి జొన్న రొట్టెలు యాడ్ చేసుకున్నాం అన్నమాట అండ్ నిమ్మకాయలు కంపల్సరీ. సో ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను నేను బ్రష్ చేసేసి వచ్చి. సో ఇవాళ ఖాళీగా ఉన్నాం కాబట్టి, సండే కాబట్టి ఇంకా నేను న్యూట్రిషనిస్ట్తో ఫోన్ మాట్లాడుతున్నాను అసలు ఎలా ఉంది ఏంటి అని. చాలాసేపు మాట్లాడి ఏదైనా కనీసం రోటీ అన్న యాడ్ చేయండి కష్టంగా ఉంది అని. బికాజ్ మేము రైస్ బాగా తింటాను నేను అండ్ లేకపోతే చపాతీ బాగా తింటా లేకపోతే పుల్కా. సో ఇవి కంపల్సరీ ఉండాలి ఏదైనా కర్రీతో. ఆకూరలు బిగ్గునో మనం, కానీ ఆకూరలు కంపల్సరీ తినాలి. సో ఇప్పుడైతే సరే ఇంకా జొన్న రొట్టె యాడ్ చేసుకోమని చెప్పారు, అది కూడా ఒక్కటే, ఒకటి తింటే ఫుల్ స్టమక్ ఎక్కువైపోతుంది అని చెప్పారు. సో నాకు అసలు రాదు, నేను ఎప్పుడు తినలేదు కూడా బయట కూడా. సో అందుకని చెప్పి పోనీలే ఏదో ఒకటి దొరికిందని చెప్పి అట్లా ట్రై చేస్తున్నా, ఫుల్ వాకింగ్ చేస్తున్నాను అనమాట. నేను మినిమం 5000 స్టెప్స్ వేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. రాజా అయితే ఖచ్చితంగా 7000 స్టెప్స్ కంప్లీట్ చేస్తాడు, బికాస్ ఫోన్ మాట్లాడుకుంటూ తిరిగేస్తాడు కాబట్టి తనకి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, దీనికి కరెక్ట్ క్వాంటిటీస్ ఉండాలి. సో కరెక్ట్ క్వాంటిటీస్ ఉన్న ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి మేబీ అంత బాగా రాకపోవచ్చు. స్టిల్ ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ చేసి ఉంటాను ఇప్పటిదాకా, ఈ వీడియో అప్లోడ్ చేసేదాకా. 1-2 సార్లు పర్వాలేదు, మరీ గట్టిగా కాకుండా కొంచెం పర్వాలేదు, తినగలిగేటట్టు వచ్చేవి. కానీ ఇవి చాలా గట్టిగా ఉంటాయి, సరిగ్గా చేయటం రాకపోతే మేము అలానే తినేస్తున్నాము. బికాజ్ అన్నిటితో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్. డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ ఉండాలి అండ్ ప్రోటీన్ కోసం ప్రాన్స్ అయినా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఫిష్ అయినా ఉండొచ్చు. సో ఇవాళ ఆంటీ ప్రాన్స్ గోంగూర పంపించారు. ఆకుకూర కూడా కంపల్సరీ ఉండాలండి డైట్లో. సో అందుకని మళ్ళీ విడివిడిగా తినాలంటే మనకి ఎక్కదు కదా, అందుకే ప్రాన్స్ ప్లస్ గోంగూర మిక్స్ చేసి పంపించారు. నేను అసలు ప్రాన్స్ తిన్నే తిన్ను, బికాజ్ నీసు వాసన వస్తాయి నాకు అస్సలు నచ్చవు. చికెన్ మటన్ ఫిష్ అయితే తింటాను కానీ ప్రాన్స్ అసలు తిన్ను. కానీ కొంచెం గోంగూర ఎక్కువ తినేస్తూ ప్రాన్స్ పక్కన పెట్టేశాను అనమాట, నాకు అంతగా ఇష్టం ఉండవు. సో ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ 6:37 అవుతుంది, ఆ టైంకి మేము తినేపటికి ఆల్మోస్ట్ 4 అయింది. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఆ టైంకి ఫేషియల్ హెయిర్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఇవాళ షూట్ ఉంది చెప్పాను కదా, సో దానికోసం అని చెప్పి ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిపోయింది. మనం ఫేషియల్ హెయిర్ తీసుకున్నాక హెవీ గ్రోత్ ఏమి ఉండదు, నార్మల్ గ్రోత్ మీకు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో మనం 1 మంత్ 2 మంత్స్ అయిపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ మనకి అలవాటైంది కాబట్టి నేను అట్లా 1 మంత్కి ఒకసారి ఫేషియల్ హెయిర్ తీసుకుంటూ ఉంటాను అనమాట. ఏదైనా అప్లై చేసుకోండి, అలోవీరా కానీ ఏదైనా ఒక మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ అప్లై చేసుకోవాలి. డ్రై ఫేస్ మీద తీయకూడదు, ఫుల్ బంప్స్లా వచ్చేస్తాయి. సో అందుకని నేను ఫస్ట్ అలోవేరా జెల్ అయితే అప్లై చేస్తున్నాను. కార్మసీ బ్లేడ్సే యూస్ చేస్తాను నేను ఫస్ట్ నుంచి, నాకు అదే అలవాటు. ఈవెన్ ప్రమోషన్ రాకముందు నుంచి అయినా నేను కార్మసీవే యూస్ చేసేదాన్ని అనమాట, అవే కొంచెం నాకు ఫ్లెక్సిబుల్గా అనిపిస్తాయి. సో ఇప్పుడైతే నేను ఫేషియల్ హెయిర్ తీసేసుకుంటున్నా. సో గైస్, ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అయిపోయా. ఏంటి ఫ్రెష్ అయిపోయిన మొహం జిడ్డుగా ఉందని అనుకోకండి, జస్ట్ ఒక చిన్న ఆయింట్మెంట్ అప్లై చేసా ఫేస్కి. సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం, కొన్ని కూరగాయలు తెచ్చుకోవాలి అండ్ ముఖ్యంగా వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాలి. వెయిట్, ఈ వాటర్ బాటిల్ నేను డీమార్ట్లో కొన్నా, ఎంతకి, ఆల్మోస్ట్ 300-350 రూపీస్కి ఎంతో కొన్నా, 400 లోపే పెట్టి కొన్నా. ఆన్లైన్లో కూడా అంతే ఉంటుంది. అది నేను ఆఫీస్లో పెట్టేశాను అనమాట, ఆఫీస్లో రోజు వాటర్ పడతారు కదా, మరి ఎక్కడ పడేశారో ఏమో కానీ పగిలిపోయింది ఆ మూత, చిన్నగా ఎక్కడో లీకేజ్ అవుతుంది, తాగుతున్నప్పుడల్లా ఒళ్ళంతా పడిపోతుంది. సో అది రోజుకి ఈజీగా నేను 3 లీటర్స్ తాగుతున్నా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. సో దానికోసం పద్దాకా కష్టమవుతుంది. సో వాటర్ బాటిల్ తీసుకోవాలి, కొన్ని క్యారెట్ కీరా తీసుకోవాలి, ఇంకేమైనా మిగిలిపోతే అవి కూడా తీసుకుంటాను. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్తున్నాం, లెట్స్ గో.
యాక్చువల్లీ వాటర్ బాటిల్ కూడా తీసుకుందామని అయితే స్టార్ట్ అయ్యాం కదా, కానీ తీసుకోలేకపోయాము ఎందుకంటే మా టీం వాళ్ళు వచ్చేస్తున్నాము, మళ్ళీ లేట్ అయిపోతుంది నైట్ అని చెప్తే ఫస్ట్ ప్రస్తుతానికి ప్రయారిటీ కూరగాయలు కాబట్టి కూరగాయలు తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము, తర్వాత ఫ్రెష్ అయిపోయాము అన్నమాట. సో ఇప్పుడైతే మేము షూటింగ్కి బయలుదేరుతున్నాం. హాయ్ రాజా. హాయ్. సో ఇప్పుడు ఈ బట్టలు చూడండి, ఈ బట్టలన్నీ మడత పెట్టాలి అండ్ కొంచెం అన్నాలి అంట్లు అండ్ ఇవైతే నానబెట్టేసా రేపొద్దున కోసం. సో అది అయితే షూట్కి బయలుదేరుతున్నాం. షూట్కి బయలుదేరిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేయడమే, ఇంకా వేరే ఏం లేవు. సో షూట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం బ్లాగ్ కంప్లీట్ అయిపోతుంది. సో చిన్న బ్లాగే, అంత ఎక్కువ ఏమీ యాక్టివిటీస్ చేయలేదు. ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నాం, ఆయిల్ కూడా పెట్టుకోవడం కుదరలేదు, స్క్రబ్ కూడా చేసుకోవడం కుదరలేదు, బికాస్ ఆ జొన్న రొట్టెతోనే నాకు గంట సరిపోయింది. కానీ ఇవాళ యూట్యూబ్లో రెసిపీ చూసా, బాగా రేపు ట్రై చేస్తాను అనమాట, బాగా వస్తుందేమో ఏదో చూడాలి. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాం. బాయ్ బాయ్. మేము ఇది అమెజాన్లో తీసుకున్నాం. యాక్చువల్లీ 3 లీటర్స్ వాటర్ మినిమం తాగాలి, ఆల్రెడీ 2 లీటర్స్ తాగాం. సో ఇప్పుడు షూట్కి బయలుదేరే ముందు ఇంకొక బాటిల్ పట్టుకుంటున్నాం అన్నమాట. రాజా ఫుల్ కలర్ వచ్చావుగా. ఏంటి ఏంటి పెళ్ళి కల? పెళ్ళి అయ్యి 6 నెలలు అయింది. చలో గైస్ మనం షూట్కి వెళ్ళిపోదాం. అన్నీ సెటప్ చేసుకొని బయలుదేరేపటికీ బయట వర్షం పడుతుంది, ఫుల్ వాన. ఇదేమో అవుట్డోర్లో సీను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ సీన్. సో అది బార్ నుంచి కంటిన్యూషన్ ఎపిసోడ్ అన్నమాట. ఆ ఎపిసోడ్ మీరు ఆల్రెడీ చూస్తే ఏ ఎపిసోడ్ కింద కామెంట్ చేయండి. సో ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి ఈలోపు ఈ సీడ్స్ అన్నీ ఫ్రై చేసేస్తున్నా, మిక్స్ చేసేసి. ఇవి కూడా డైట్లో కంపల్సరీ తీసుకోవాలి. సో ఇవన్నీ నేను మీకు చెప్పేస్తున్నా ఏమేమి తింటున్నా ఏంటి అని లైట్ లైట్గా. అందరికీ ఇదే ఉండదు, మారుతూ ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా అని. నేను తీసుకోవట్లేదండి, ఎక్స్టర్నల్ ప్రోటీన్ కూడా తీసుకోవట్లేదు. నాకు ప్రోటీన్ కానీ ఏదైనా నేను దీని నుంచే తీసుకుంటున్నాను, ఫుడ్ నుంచే. అండ్ ఆల్మోస్ట్ 12:30-12:15 అవుతుంది. సో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం ఎందుకంటే షూట్ గ్యాప్ వచ్చింది కాబట్టి. మళ్ళీ రేపు పొద్దునంటే ఆఫీస్లో హడావిడి అయిపోతుంది. సో ఇప్పుడైతే మేము షూట్కి బయలుదేరిపోతున్నాము. ఇది అవుట్డోర్లో తీసాము. యాక్చువల్గా అప్పటికి కొంచెం వాన బెటర్గా తగ్గింది, ఎక్కువ ఏం రావట్లేదు. మోస్ట్లీ ఎందుకు మేము నైట్ షూట్సే పెట్టుకుంటామంటే మాకు 10 to 5 ఆఫీస్ని అసలు డిస్టర్బ్ చేసే పరిస్థితే ఉండదు. సో 10 to 5 ఖచ్చితంగా డెడికేటెడ్గా ఉండాలి ఆఫీస్కి. 10 బిఫోర్ కానీ లేకపోతే 5 ఆఫ్టర్ కానీ ఏం చేసినా అది నా పర్సనల్ లైఫ్. సో అందుకనే చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు చేస్తారు అట్లా, నిద్రనే ఆపుకుంటాం కానీ కొంచెం అలా అలా మేనేజ్ చేసుకుంటాం అన్నమాట. వీళ్ళ వల్ల నా నడుము పడిపోయింది, రేపు పొద్దున్న నాకు ఏమైనా కాన్సిక్వెన్సెస్ వస్తే వీళ్ళే ఫేస్ చేయాలి. వీళ్ళకి మలేరియా వస్తే నాకు సంబంధం లేదు. ఇవాళ ఈ రోజు ఒక రోజు కేజీస్ మంచి 100 సార్లు మోస్ట్లీ ఎలా ఉంటుంది చెప్పండి. అది నా పొజిషన్ చూడండి. వర్షంలో నేల మీద పడుకున్నా అన్నీ చేసాం. మేము ఒక రోజుకి 40-50 కేజీలు 40-50 కేజీ లక్ష రాలా. గైస్ యాక్చువల్గా తీయడానికి మేకింగ్ నా దగ్గర ఫోన్ లేదు, అందుకే ఇలా అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ వెళ్ళి పడుకొని థ్యాంక్ యూ సో మచ్, ఆ బ్రో చాలా హెల్ప్ చేశారు మాకు ఈ లొకేషన్లో షూట్ చేసుకోవడానికి. మాతో పాటు 4 దాకా ఆయన కూడా మెలకుగా ఉన్నారనమాట. సో మళ్ళీ అనిపిస్తుంది సీ మన టీం కాకపోయినా మన కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోయి పడుకోవాలి, టైం 4 అయింది. మరి రేపు పొద్దున 8:30 లేచి ఆఫీస్కి వెళ్ళాలి. రేపైనా మంచిగా చేస్తున్నావు కదా జొన్న రొట్టి? రేపు జొన్న రొట్టె మంచిగా చేస్తున్నాము. చెక్కల్లాగా వచ్చాయి. గుడ్ నైట్.